ఈవిడల్ మనం మన యొక్క టిఎస్ ఎంసెట్ ఆర్ ఏపీ ఎంసెట్ 2023 కౌన్సిలింగ్ గైడెన్స్ కోర్స్ ఉంది కదా, దాంట్లో మనం ఏమేమి ఆఫర్ చేయబోతున్నాము, ఏ క్వాలిటీలో ఉండబోతుంది, కంప్లీట్ కంటెంట్, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సి చాలా చాలా ఇంపార్టెంట్. సి ఎగ్జామ్ రాసేసారు, మీకు ర్యాంక్ కూడా వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది. ఒకవేళ మంచి ర్యాంక్ రాకపోతే ఏం చేయాలి, మంచి ర్యాంక్ వస్తే కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కంప్లీట్గా ఏమేమి మన యొక్క కోర్సులో ఉండబోతున్నాయి, ప్లస్ మీకు ఎలా బెనిఫిట్ జరుగుతుంది ఈ కోర్స్ నుండి, ఓన్లీ 399 మీరు పే చేస్తే సో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సి డీటెయిల్డ్ వీడియో ఒకసారి చూడండి, దాని తర్వాత నేను ఆఫర్ చేసే మీకు కంప్లీట్గా కంటెంట్ నచ్చితే మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవాలి. ఓన్లీ 399కి మాత్రమే మీకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మేము మీతో తోడుగా ఉంటాము. ప్లస్ మీకు వెబ్ ఆప్షన్స్ యొక్క లిస్ట్, రెఫరెన్స్ లిస్ట్ ఇస్తాము, దాన్ని మీరు కంపేర్ చేసుకొని కంప్లీట్ అనాలిసిస్ చేసేసి మీరు మంచి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టవచ్చు. ఓకే, సో ఇలా మీకు ఈ కోర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను ఈ కోర్సులో ఏమేమి ఆఫర్ చేయబోతున్నానో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్ రెఫరెన్స్ వెబ్ ఆప్షన్స్, దట్ ఈస్ సి లాస్ట్ ఇయర్ డేటా ప్లస్ దానికంటే ముందు డేటా, కంప్లీట్గా 3 ఇయర్స్ డేటాని అనాలిసిస్ చేసేసి మేము మీ యొక్క ర్యాంక్ని అకార్డింగ్గా మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఇస్తాము. ఓకే, సో దాన్ని ఒక రెఫరెన్స్గా యూస్ చేసుకొని మీరు కూడా మీ యొక్క అనాలిసిస్ చేసేసి ఆ ఆప్షన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా యాడ్ చేసిన ఆప్షన్స్ని కూడా యూస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మన యొక్క ఈ కోర్స్లో మీకు ఇంకా ఏం అవైలబుల్గా ఉంటుంది అంటే బ్రాంచ్ సెలెక్షన్ గైడెన్స్. చాలా స్టూడెంట్స్ ఎంసెట్ రాశారు, బట్ వారికి అసలు ఎంసెట్ రాశాక ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ బాగుంటుంది, ఎలా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఏం వస్తే ఏ బ్రాంచ్లో వెళ్ళాలి. సపోజ్ మీకు లాజికల్ రీజనింగ్ బాగా స్ట్రెంగ్త్ ఉంది, లేదంటే మీకు మ్యాట్రిసెస్ బాగా వచ్చు, లేదంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ ఇష్టం ఉంది, అప్పుడు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఇలాంటి కంప్లీట్ మీ యొక్క బ్రాంచ్ సెలెక్షన్ యొక్క గైడెన్స్ మన దగ్గర మనం ప్రొవైడ్ చేస్తాము ఇన్ వీడియో లెక్చర్స్. ఈ లెక్చర్స్ నేను మ్యాక్సిమంగా లైవ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మీ యొక్క డిస్కషన్ కూడా జరగాలి, మీ యొక్క డౌట్స్ కూడా నేను ఆన్సర్ చేయాలి. కాబట్టి మన యొక్క యాప్లో బ్రాంచ్ సెలెక్షన్ గురించి కంప్లీట్గా మనం లైవ్ సెషన్స్ తీసుకుందాం మన యొక్క ఈ కోర్సులో. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ సెలెక్షన్. ఫస్ట్ మనం బ్రాంచ్ డిసైడ్ చేసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దాన్ని అకార్డింగ్గా కాలేజ్. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, పెద్ద కాలేజ్ చూసేసి ఏ బ్రాంచ్ పడితే ఆ బ్రాంచ్లో జాయిన్ అవుతూ ఉంటారు. అలా చేయవద్దు, ఫస్ట్ మీరు మీ యొక్క బ్రాంచ్ డిసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే మీ యొక్క బ్రాంచ్ మీతో లైఫ్ టైం మొత్తం ఉంటుంది, బట్ మీ యొక్క కాలేజ్ ఓన్లీ 4 ఇయర్స్ మాత్రమే మీతో ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మీ యొక్క బ్రాంచ్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు బ్రాంచ్ డిసైడ్ చేసుకొని ఆ బ్రాంచ్కి మీకు ఏ కాలేజ్ మీకు వస్తుంది అది మీరు డిసైడ్ చేసుకోవాలి. సి మన యొక్క ఈ కోర్సులో మీకు ఏ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఉండబోతుంది అంటే, మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీలో ఎంతమందికి తెలుసు ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ రాసి ఫార్మ్ డి అండ్ బి ఫార్మసీ కూడా చేయవచ్చు విత్ ఫ్రీ సీట్, ఎంతమందికి తెలుసు ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఈ లెవెల్ ఆఫ్ కంటెంట్ మన యొక్క ఈ కోర్సులో మనం ప్రొవైడ్ చేయబోతున్నాము, కాబట్టి ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే గైడెన్స్ ఫర్ స్టూడెంట్స్ హూ గాట్ వెరీ లో ర్యాంక్, అంటే చాలా పెద్ద ర్యాంక్ వచ్చేసింది, సో అప్పుడు వారు ఏం చేయాలి, ఇంజనీరింగ్ చేయాలా వద్దా, లేదంటే ఒకవేళ చేస్తే ఎలాంటి బ్రాంచెస్లో మీరు చేయాలి, కంప్లీట్ ఇదంతా కంప్లీట్ గైడెన్స్ మనం వారికి ప్రొవైడ్ చేస్తాము. దాని తర్వాత మనకి కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, సో ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వడానికి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందు మీరు చేయాల్సిన పనులేంటి, కంప్లీట్గా ఇవన్నీ డీటెయిల్డ్ అనాలిసిస్ మన దగ్గర మనం కంప్లీట్గా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు మీకు కంప్లీట్ ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఒక కాలేజ్లో సపోజ్ మీకు 130,000 చూపిస్తుంది అంటే 130,000 మాత్రమే ఫీ ఉండదు, ఇంకా చాలా ఫీ ఉంటాయి. కంప్లీట్ ఫీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మీరు పే చేయాలా, గవర్నమెంట్ పే చేస్తుందా, మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని, మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని కంప్లీట్గా ఫీ అనాలిసిస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము. దాంతోపాటు కంప్లీట్గా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలా స్టూడెంట్స్కి డౌట్స్ వస్తూ ఉంటాయి, సో ఆ డౌట్స్ని కంప్లీట్గా ఒక దగ్గర తీసుకొని మనం ఒక వీడియో సెషన్ కండక్ట్ చేస్తాము. సో దట్ ఆ స్టూడెంట్స్ యొక్క డౌట్స్ చాలా స్టూడెంట్స్కి ఉన్నా చాలా స్టూడెంట్స్ అడగలేకపోతారు, కాబట్టి మనం ఒక వీడియో చేసేసి మన యొక్క కోర్సులో దాన్ని వేసేస్తాము. సో సార్ బ్రాంచ్ సెలెక్షన్ కాలేజ్ సెలెక్షన్ అంతా ఇంపార్టెంటా సార్, అసలు కాలేజ్ సెలెక్షన్ అంటే చాలా సింపుల్ టాస్క్ కదా అని అనుకుంటున్నారు కదా. సో కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఇవన్నీ 5 పాయింట్స్ మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు. ఓకే, సో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రెజెంట్గా ఫ్యాకల్టీ ఎవరున్నారు, మంచిగా ఉన్నారా లేదా అని తెలుసుకొని అక్కడ జాయిన్ అయిపోతారు. ఇంతకుముందు ఎలాంటి ఫ్యాకల్టీ ఉండేవారు, సో కాలేజ్ ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తుందా, లైక్ ఇంతకుముందు చాలా బాగా ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉండేది కానీ ఇప్పుడు మనకి అంత మంచి ఫ్యాకల్టీ లేదు అంటే ఆ కాలేజ్ ఆ స్టాండర్డ్ని మ్యాచ్ చేయట్లేదు అంటే ఇంకా నెక్స్ట్ కూడా దీనికంటే కూడా
మంచి లేని ఫ్యాకల్టీ రావచ్చు. సో ఇలా మీరు లాస్ట్ ఇంతకుముందు ఉన్న ఫ్యాకల్టీని కంపేర్ చేసుకొని ఒక ఫ్యాకల్టీని స్టాండర్డ్స్ ఒక కాలేజ్కి మెజర్ చేయాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT ఇలాంటి బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి సో దానికి సంబంధించిన ల్యాబ్స్ అవైలబుల్గా ఉన్నాయా, దానికి సంబంధించిన కావాల్సిన ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఒక కాలేజ్లో అవైలబుల్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు అనాలిసిస్ చేయాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్టేషన్, చాలా స్టూడెంట్స్ దూరం దూరం ఉన్న కాలేజెస్ పెట్టుకుంటారు, ప్లస్ హాస్టల్ కూడా ఆప్ట్ చేసుకోరు. మీరు ఒకవేళ మీ ఇంటి దగ్గర నుండి 30 కిలోమీటర్స్ కంటే దూరం ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, అది కూడా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో, అంటే మీరు లాస్ చేస్తున్నట్టు. ఓకే, సో మీ యొక్క కాలేజ్ యొక్క డిస్టెన్స్ మీ హోమ్ ఆర్ మీ లొకేషన్ నుండి ఓన్లీ 20 కిలోమీటర్స్ మాత్రమే ఉండాలి, లేదంటే ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్ దగ్గర హాస్టల్ తీసుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో మీకు 30 కిలోమీటర్స్ అంటే ట్రాఫిక్ ఉన్న ఏరియా అయితే కంప్లీట్గా మీకు 1 or 2 hours కంప్లీట్గా డైలీ 4 hours వేస్ట్ అవుతుంది. ఓకే, సో డైలీ 4 hours అంటే 4 ఇయర్స్ వరకు 4 hours వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ మిస్టేక్ మీరు అస్సలు కూడా చేయవద్దు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బ్రాంచ్ రికార్డ్. సి, ప్రతి ఒక్క కాలేజ్లో ఒక స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది. సపోజ్ నేను XYZ కాలేజ్ ఉందనుకుందాం. సో దాంట్లో ఫ్యాకల్టీ ప్లస్ ల్యాబ్స్ ప్లస్ కంప్లీట్గా ఒక బ్రాంచ్కి ఆ కాలేజ్ ఫేమస్గా ఉంటుంది. సో అలాంటి కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాంటి కాలేజెస్లో అడ్మిషన్ తీసుకోవాలి మీరు ఒకవేళ బ్రాంచ్ పర్టికులర్గా వెళ్ళాలి అనుకుంటే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్లేస్మెంట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఫైనల్గా మనం ఎంత చదివినా ఏది చేస్తున్నా కూడా ఒక దాని వెనకాల ఉంది అంటే మనీ మాత్రమే. ఎందుకంటే ఎప్పుడైనా మనకి మనీ కావాలి సస్టైన్ చేయడానికి. చాలా స్టూడెంట్స్ అంటారు సార్ నేను అది చేస్తాను ఇది చేస్తాను, ఫైనల్ అల్టిమేట్ గోల్ ఏదైనా సరే మనకి మనీ కోసం మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, సర్వీసెస్ ఇంక్లూడెడ్, బట్ ఆ సర్వీస్తో పాటు మనకి ఒక మంచి ప్యాకేజ్ ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే ఇన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ మీకు ర్యాంక్ వస్తుంది. సో ర్యాంక్ వచ్చాక మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, దాని తర్వాత మీరు బ్రాంచ్ సెలెక్షన్ పైన ఫోకస్ చేయాలి, దాని తర్వాత కాలేజ్ సెలెక్షన్ పైన ఫోకస్ చేయాలి, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. దీంట్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నేను ఇక్కడ వెబ్ ఆప్షన్స్లోనే ఇంక్లూడ్ చేశాను అని అనుకోండి. సో దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టాక సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో ఆ కాలేజ్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకుని ఇంకా బెటర్ కాలేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా కంప్లీట్గా మనం మన యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫీ పేమెంట్. ఓకే, మనకి సీట్ వచ్చింది, ఆ కాలేజ్ నచ్చింది, సో ఫీ పే చేయాలా లేదంటే జీరో ఫీ ఎవరికి ఉంటుంది, ఎవరు ఎంత పే చేయాలి, 10,000 కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఆ 10,000 పే చేయాలా వద్దా, డాక్యుమెంట్స్ ఇవ్వాలా వద్దా, కంప్లీట్గా ఇవన్నీ కూడా అనాలిసిస్ మన యొక్క ఈ కోర్సులో ఇంక్లూడ్ చేసి మీకు చెప్పేస్తాము. కాబట్టి ఈ కోర్స్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ ఒక చిన్న ప్రైస్ 399కి మాత్రమే కంప్లీట్ గైడెన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలి. ఏపీ అయినా, టీఎస్ అయినా, బైపీసీ అయినా, ఎంపీసీ అయినా, అందరికీ కూడా మన యొక్క ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. కంప్లీట్గా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మనం గైడెన్స్ ప్రొవైడ్ చేయబోతున్నాము. కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవాలి, ప్లస్ మీ యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.